తూర్పుగోదావరి జిల్లా. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్. రోడ్ షోలో పాల్గొన్న నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన తెలుగుదేశం సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు. పార్లమెంటరీ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె, కేంద్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ స్పష్టమైనటువంటి అవగాహనతో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయగలిగేటువంటి శక్తితో అద్భుతమైనటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి మన విజయేశ్వరం గ్రామ ప్రజానీకం తరపున ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఇవాళ శ్రీమతి పురంధేశ్వరి గారు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తూ అందరినీ కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యతని తెలియజేస్తూ అన్నది ఈ కూటమి యొక్క విజయ యాత్ర విజయేశ్వరం నుండే ప్రారంభం అవుతుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నిజంగా ఇది మరవలేనటువంటి దినం. ఎందుకంటే ఏదైతే నేను ఇందాక చెప్పానో, విజయ యాత్ర ఇక్కడ నుండి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మీ అందరి ముందుకి వచ్చి నా యొక్క మనోభావాలు మీతో పంచుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను. విషయాలన్నీ కూడా సోదరులు దుర్గేష్ గారు తెలియజేశారు. ఈ కూటమి ఎందుకు మీ ముందుకు వచ్చిందో మరి ఒక పక్క చూసినట్లయితే విశ్వ నాయకుడిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇంతకు ముందు సుపరిపాలన రాష్ట్రానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ పేదలకు కనుక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు, ఈ మూడు శక్తులు కూడా ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఉన్నాయని, సుపరిపాలని మనం అందుకోబోతున్నామని చెప్పి మనందరం గ్రహించవలసినటువంటి విషయంగా, ఎంతమంది మరణిస్తున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలతోటి నేను మరమ్మతులు చేస్తామని, కానీ గుప్పెడు కాదు కదా చిటికడు మట్టి కూడా రోడ్డు మీద వేయనటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నిన్న మొన్నటి వరకు మేము మరమ్మతులు చేస్తామని చెప్పినా దాని మీద ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర 200 కోట్ల రూపాయలు ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాని మరమ్మతుల కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, మంచి విద్య అవకాశాలు కూడా లేనటువంటి సందర్భంలో మన బిడ్డలు పొరుగు జిల్లాలకి, పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి పొట్ట చేత పట్టుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా మన ఎర్రకాలువ ఏదైతే ఉందో అక్కడ గండ్లు పడినటువంటి సందర్భంలో ఇక్కడ మనకి నిడదవోలు, అదేవిధంగా ఉండ్రాజవరం, మరి తణుకు, అది మాత్రమే కాకుండా నల్లజర్ల అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయో నాకంటే కూడా మీ అందరికీ అనుభవిస్తున్నటువంటి వారు మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ 50 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల హాస్పిటల్గా మేము తీర్చిదిద్దుతాం అన్నారు, కానీ ఏ మాత్రం కూడా ఇక్కడ పని ప్రారంభం కాలేదు. అంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం, కేవలం వాగ్దానాల వరకే ఇక్కడ ఈ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమి మనకి చాలా అవసరం.